రాజధాని ఎప్పుడు విశాఖకు తరలి వెళ్ళబోతోంది అనే దాని మీద మొదటి నుంచి కూడా అంటే ఎపిసోడ్ వైజ్ సీరియల్ వైజ్ సాగుతోంది ఈ ప్రక్రియ అంతా కూడా ఉగాది అన్నారు తర్వాత ఏప్రిల్ అన్నారు తర్వాత ఏదో ఒకటి కారణం చెబుతూ ఉన్నారు ఇప్పుడు మళ్ళీ దసరా అంటున్నారు అంటే రోజుకొక ప్రచారం అయితే జరుగుతుంది అధికారికంగా ఎటువంటి క్లారిటీ రాలేదు కానీ ప్రభుత్వం నుంచి అలాగే జగన్మోహన్ రెడ్డి గారి నుంచి అయితే ఇందులో ఒక క్లారిటీ అయితే వినిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి నోట్ నుంచి ఆయన చెప్పింది ఏంటి అంటే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా విశాఖను మార్చడం అయితే పక్కా ఇందులో ఎలాంటి అనుమానం లేదు అలాగే పాలనను పూర్తిగా విశాఖకు తరలించడం కూడా అతి తొందరలోనే జరుగుతుంది అన్ అందులో కూడా వెనక్కి తగ్గేది లేదు రాజీ పడేది లేదు కాకపోతే ఎప్పుడు దానికి ముహూర్తం ఎప్పుడు ఖరారు చేస్తారు అనే దాని మీద మాత్రమే ఇంకా ఒక క్లారిటీ అయితే ఒక స్పష్టత అయితే రాలేదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి అయిపోయింది రాజధాని మార్పుకు సంబంధించి ఆయన ఆల్రెడీ ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు ఖచ్చితంగా రాజధాని మారుస్తామని చెప్పి ముందుగానే ఆయన ప్రకటించడం ఈ నేపథ్యంలోనే త్వరలోనే విశాఖ రాజధానిగా మారుతుంది అనే సంకేతాలు దానికి సంబంధించి ముహూర్తం కూడా ఖరారు చేశారు అనేది రకరకాల ప్రచారాలు ఇటువంటి నేపథ్యంలో తాజాగా ఆయన రెండు రోజులుగా కొన్ని కొన్ని కీలక ప్రకటనలు చేస్తూ వస్తున్న నేపథ్యంలో ఈ విశాఖ రాజధాని తరలింపుకు కూడా అంశం కూడా ప్రస్తావనకు వచ్చింది అయితే విశాఖ పరిపాలనా రాజధానిగా మారిపోతుంది కాబట్టి అక్కడ చాలా మార్పులు కూడా చేయబోతున్నారు ఒక రకంగా విశాఖ రాజధాని వెళ్ళడం వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయి రాజధాని పూర్తిగా విశాఖకు తరలిస్తే ప్రజలకు ఎంత ఉపయోగకరంగా ఉంటుంది అనే దాని మీద కూడా ఒక క్లారిటీ అయితే మనకు చాలా క్లియర్గా వినిపిస్తుంది అదేంటి అంటే విశాఖలో కూడా విశాఖ అభివృద్ధికి కూడా చాలా ఉపయోగపడుతుంది అక్కడ మెట్రో రైలు రాబోతుంది మెట్రో రైలు ఏర్పాటుకు సంబంధించి కూడా అన్ని పనులు పూర్తవుతున్నాయి అలాగే అంతర్జాతీయ విమానాశ్రయం కూడా అక్కడ రాబోతుంది ఎందుకంటే మనకు ఇప్పుడు అంతర్జాతీయ విమానాశ్రయం అంటే హైదరాబాద్ శంషాబాద్ ఉంది అలాగే విజయవాడది ఇంకా ఫుల్ ఫ్లెజెడ్గా కంప్లీట్ అవ్వలేదు సింగపూర్ ఫ్లైట్ ఏదో ఒకటే వస్తున్నట్టుంది అలాగే ఇప్పుడు విశాఖని విశాఖలో ఉన్న ఎయిర్పోర్ట్ని పూర్తి అంతర్జాతీయ విమానాశ్రయంగా కూడా మార్చబోతున్నారు ఆ దిశగానే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి సంబంధించి కూడా Yeah. టెండర్లు ప్రక్రియ కూడా పూర్తయింది అంటే జిఎంఆర్కు రీకాంట్రాక్ట్ కూడా ఇవ్వడం జరిగింది అనే విషయాన్ని ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది అలాగే విశాఖలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అలాగే మెషిన్ లెర్నింగ్ వంటి కోర్సులు కూడా అందించడానికి విశాఖలో హై అండ్ స్కిల్ యూనివర్సిటీ కూడా ఏర్పాటు చేయబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు హైదరాబాదు చెన్నై బెంగళూరు వంటి పట్టణాలతో పోటీ పడాలన్నా లేదంటే సాఫ్ట్వేర్ కంపెనీలు రావాలన్నా కూడా విశాఖపట్నం అనువైన స్థలం అని చెప్పి జగన్మోహన్ చెప్పడం చాలామంది విశాఖలో రాజధాని పెట్టడంలో ఉపయోగం లేదు అంటూ ఆరోపణలు చేసేవారికి ఇది వివరణగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకొచ్చారు అంటే రాజధాని మార్పు గురించి సందేహాలు ఇంకా అవసరం లేదు అనేది క్లారిటీ అవ్వడం అయితే విశాఖను రాజధానిగా చేయాలనే అభిలాష మాత్రం అంటే వేగంగా నెరవేరడం లేదు కాకపోతే బ్రేక్లు అయితే పడుతూ వస్తున్నాయి ప్రస్తుతం రాజధాని బిల్లు ఏదైతే ఉందో అది పెండింగ్లో ఉంది ఈ బిల్లు ఆమోదం పొందిందో లేదో ఇంకా ఎటువంటి క్లారిటీ లేదు సెలెక్ట్ కమిటీ మాత్రం తన పని మొదలుపెట్టిన దాఖలాలు కూడా లేవు మరోవైపు అసలు మండలనే రద్దు చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నారు దాని మీద కూడా కేంద్రం నుంచి ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది ఎటు తేల్చిన పరిస్థితి అంటే ఇన్ని ప్రతికూలతల మధ్య విశాఖ రాజధానిగా ఎప్పుడు అవుతుంది అనే దాని మీద అందరిలో ఉన్న సందేహాలకు ఒక చెక్ పెట్టే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు చేశారు అనేది ఎందుకంటే రాజధానిని తరలించడం వల్ల విశాఖలో ఎన్ని ప్రయోజనాలు ఉంటాయి ప్రజలకు ఎన్ని ప్రయోజనాలు ఉంటాయని ఎంత స్పష్టంగా చెప్పారంటే అతి త్వరలోనే రాజధాని అక్కడ తరలిపోబోతోంది ఇవన్నీ ఎలా ఉన్నా సరే కేంద్రం నుంచి ఎటువంటి క్లారిటీ వచ్చిన రాపోయినా సరే రాజధాని ఎక్కడ ఉండాలి పరిపాలన ఎక్కడ ప్రారంభించాలనేది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశమైన గతంలో కోర్టులే నేపథ్యం సో ఇటువంటి పరిస్థితుల్లో అతి త్వరలోనే విశాఖకు రాజధాని తరలించే ప్రక్రియ మొదలు పెట్టబోతోంది రాష్ట్ర ప్రభుత్వం అనేది ఒక క్లారిటీ అయితే వచ్చినట్టే ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి